జైత్యాల జిల్లా కొండగట్టు ఆలయంని ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన విజయవంతంగా సాగింది. జగిత్యాల జిల్లా మలయాళ మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకోవడం జరిగింది. సుమారు అరగంట పాటు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించిన అనంతరం అధికారులతో 2 గంటల పాటు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మొత్తంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి ఆయన అధికారులు అదేవిధంగా ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలపైన సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దేశంలో కల్లా హనుమాన్ క్షేత్రం ఎక్కడుంది అంటే కొండగట్టులోనే ఉండేలా దీన్ని తీర్చిద్దాలని చెప్పేసి కూడా ఆయన అధికారులకు సూచన జరిగింది. మరోవైపు కొండగట్టు ఆలయానికి 850 ఎకరాల భూమిని కూడా కేటాయించాలని చెప్పేసి ఆయన అధికారులకు సూచన జరిగింది. మరోవైపు 85 ఎకరాల్లో కూడా పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా ఆయన అధికారులకు సూచన జరిగింది. ముఖ్యంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఇటు పార్కింగ్కి సంబంధించి కానీ వసతికి సంబంధించి కానీ ఇదివరకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ రెండు సమస్యలకు కూడా ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశం జరిగింది. ఇక నిధులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదు, అవసరమైతే 100 కోట్లు కాకుండా ఇంకెక్కువ నిధులు ఇచ్చేందుకు కూడా సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లుగా మనకు తెలుస్తుంది. దాదాపు 500 కోట్లు ఖర్చు అయిన పర్లేదు కానీ కొండగట్టు ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆయన అధికారులకు సూచించినట్లుగా తెలుస్తుంది. ఎలాంటి అభివృద్ధి విషయంలో కూడా వెనుకడుగు వేయద్దు, అవసరమైనటువంటి నిధులు మేము కేటాయించేందుకు కూడా సిద్ధమని చెప్పేసి కూడా ఆయన అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా 2 గంటల పాటు సాగినటువంటి ఈ సమీక్ష సమావేశంలో ఇటు జిల్లా అధికారులతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనడం జరిగింది. మొత్తంగా దేశంలోకెల్లా ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా ప్రసిద్ధంగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ప్రతి హనుమాన్ దీక్ష సంబంధించి కూడా పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష పనులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి కూడా వారికి ఎలాంటి సౌకర్యాల విషయాలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా ఆయన సూచన జరిగింది. ఇక దీక్ష విరమణకు సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆయన జిల్లా అధికారులకు సూచించ జరిగింది. ఇక ఆలయ అభివృద్ధికి సంబంధించి కూడా ఏదైతే యాదాద్రి తరహాలో కూడా ఇక్కడ అభివృద్ధికి సంబంధించి కానీ లేకపోతే వసతి విషయం సంబంధించి కానీ ఎలాంటి వెనకడుగు వేయకుండా అవసరమైతే ఎన్ని నిధులను ఇచ్చేందుకు కూడా తాను సుముఖంగా ఉన్నట్లు కూడా అధికారులు చెప్పడంతో కూడా దీనికి అవసరమైతే మాస్టర్ ప్లాన్ రూపొందించి కూడా ఆలయాన్ని అభివృద్ధి చేసేట్లు కూడా చూడాలని చెప్పేసి కూడా అధికారులు సూచించడం జరిగింది. మొత్తంగా కరీంనగర్ జిల్లాలో ఇటు వెమ్లవాడతో పాటు కొండగట్టు ఆలయపైన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ప్రథమంగా ఇటు కొండగట్టు ఆంజనేయ స్వామికి ఇదివరకే 100 కోట్లు కేటాయించినటువంటి నేపథ్యంలో ఈరోజు సీఎం సమీక్ష సమావేశంలో ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, మొత్తంగా మరొక 500 కోట్లు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామికి కూడా కేటాయించే అవకాశం మనకు స్పష్టమవుతుంది. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడ్రీమ్ మీడియా, కొండగట్టు నుంచి.